రాష్ట్రంలో తొందరలో అద్భుతం జరుగుతుందని అంటున్నాడు పవన్ కళ్యాణ్. అదే ఏం అద్భుతం అంటే వీళ్ళు కలవడే కలిసే అద్భుతం అనుకుంటా. ఈ సినిమా హీరో అయినందువల్ల అనుకుంటామా, వీళ్ళకన్నీ ఒక రీల్లో ఒకటి రెండో రీల్కి వచ్చేసరికి మొత్తం రెండు గంటలు ఇప్పుడు ఎంతో సినిమా వస్తాయి. ఆ 2 అవర్స్లోనే ఇంటర్వెల్ అయ్యేసరికి ఏం జరగాలని ముందే డిసైడ్ చేసి ఇప్పుడు కూడా అలాగే ఈరోజు ఆయన యాత్ర మొదలుపెట్టాడు కాబట్టి ఏదో కౌలు రైతులు అని పేరు చెప్పి ఒకరు తీసుకొని బయలుదేరుతున్నాడు కాబట్టి ఆ కారణమని ఈ 2-4 రోజుల్లో అది ఒక హాట్ టాపిక్ కింద మాట్లాడాలి. హాట్ టాపిక్ కింద దాన్ని ఏమంటారు పబ్లిసిటీ రావాలి, లేదా మీడియా దాన్ని టేకప్ చేయాలి. దానికి తగినట్టు ఆ మీడియా ఉంది, 4 మంచి డైలాగులు ఆ డైలాగులను తీసి ఆ మీడియాలో ఏదైనా పెట్టేస్తే అక్కడికి ఆ పర్పస్ అయిపోతుంది. ఆయన పోతున్నవి ఆయన తిరుగుతున్నవి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ప్రకారమే ప్రోగ్రామ్ కూడా డిసైడ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ప్రకారమే కార్యక్రమాలు డిసైడ్ అవుతున్నాయి, నినాదాలు డిసైడ్ అవుతున్నాయి, అండ్ కోఆర్డినేటెడ్గానే ప్రతి అడుగు వేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎన్ని మాట్లాడినా దీంట్లో తేడా లేనప్పుడు అది ఇఫ్ దే కంటెస్ట్ యునైటెడ్ అయితే అనుకొని, లేదా విడిగా పోటీ చేసినా కూడా అది అనుకొని కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇంకా అది ఎప్పుడు పొత్తులో ఉన్నట్టే ఇది ఉంటుంది తప్ప దానికి వేరే వైసీపీ పొత్తు పెట్టుకోవడం కాదు, ఎవరు వైసీపీ పొత్తు పెట్టుకోవట్లేదు అనే దానికి. అదే నేను అంటున్నా అమ్మ, ఇంకా అంతకంటే దాని ఏమంటాం, అది ఈరోజు నేను మీడియాలో చూశాను మరి వీళ్ళు కూడా నాయకులు అన్నారేమో తెలియదు, కానీ పొత్తు పెట్టుకోవడం అనేదే ఒక విప్లవాత్మకమైన ఆలోచన అన్నట్టు మాట్లాడడం చూస్తే నా వాళ్ళని ఏడవాళ్ళను అర్థం కాదు మరి దాన్ని. ఆ మీడియాలో చూస్తే నిజంగానే అరే పొత్తు పెట్టుకోకపోతే వాడు మనిషి అన్నట్టుంది, పొత్తు పెట్టుకోకపోతే అసలు వాళ్ళు బతుకోవు బతికేనా పార్టీనా అన్నట్టుంది. మరి అదే కరెక్ట్ అని అనుకోవాల్సి వస్తే అనుకోవాల్సి వస్తుంది వాళ్ళ లెక్క ప్రకారం. వాళ్ళు ఏది చేస్తే ఆయన గడ్డం పెంచితే చంద్రబాబు నాయుడు చిన్న గడ్డం, ఆ గడ్డంలో నేడంతా గాడి దగ్గర లెక్క. ఆయన కన్నా ఇంకోటి ఏదైనా చేసి ఇచ్చేస్తే దాని ప్రకారం ఆయన షూ వేసుకుని దేవాలయాలకెళ్తే అట్లా వెళ్ళిన వాళ్ళందరూ ఇది అనుకోవాలి. ఆయన మనవడు ఆయన మాట్లాడిన మాటను సరిగ్గా అది దీనిలాగా ట్రీట్ చేసుకోకపోతే వాడు ఎందుకు పనికిరానాడు కింద లెక్క. ఈ మేరకు ఆయన చేసిన వాటిని ఆయన చేయని వాటిని వావే టార్గెట్గా ఎదుటి వాళ్ళని టార్గెట్ పెట్టుకొని చేసే మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉందో వాళ్ళ గోబెల్స్ దీని ముందు నిజంగా ఎప్పుడు మేము ఓపెన్ గానే చెప్తుంటాం తట్టుకోవడం అంత సులభం కాదు. శూన్యంలోంచి కూడా వాళ్ళు క్రియేట్ చేయగలిగిన శక్తి ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు రెండు క్యారెక్టర్లతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు క్యారెక్టర్లే కలిపి మొత్తం తెర వెనుక వాళ్ళ ఏజెంట్లను పెట్టుకొని తెర ముందు వాటికి ఒక పార్టీ అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి అదొక పార్టీ ఇదొక పార్టీ అన్నట్టు 5 కోట్ల మంది ప్రజలను మరీ అన్యాయంగా చులకనగా ఏమీ తెలియని దీనిలాగా అజ్ఞానులు అన్నట్టు ట్రీట్ చేస్తూ చేస్తున్నారు చూస్తే ఆ బరి తెగింపు లెక్కలేని తరం చూస్తే మాత్రం రిజెక్ట్ చేసిన 2019లో అంత ఘోరంగా మీరు అక్కర్లేదు మాకని రిజెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఏదో మళ్ళీ తోకది ఇది ఉన్న ప్రాణంతో ఇది అవుతుందంటారు దింపుడు కళ్ళ మాసతో ఈరోజు ఆ ప్రయత్నాలు వాళ్ళు చేయడానికి చూస్తే వాళ్ళ దాన్ని ఏమంటాం గోబెల్స్ ప్రచార శక్తిని అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రజలైతే పూర్తి అర్థం దాని ఏం జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి పూర్తి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో వాళ్ళ ఏడుపు కొట్టుతనం వాళ్ళ ఏడుపు వాళ్ళ కడుపు మంట చూస్తేనే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని మేము భావిస్తాం. సోమవీరరాజు ఈరోజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటే మేమైతే మాట్లాడము మేము తేగాలకు సిద్ధంగా లేమని చెప్పి మాట్లాడు. అదే నేను అంటున్నా కదా ఇప్పుడు ఈయనేమో ఈ లెక్కన ఈయన త్యాగం చేస్తాను అయితే లీడ్ చేస్తాను అంటున్నాడు. ఈయన ఏం త్యాగం చేస్తాడో లీడ్ చేయడమే త్యాగం చేయడమేమో తెలియదు చంద్రబాబు నాయుడు. ఈయన పవన్ కళ్యాణ్ గారేమో మేము కలవడకుండా ఉండదు మీరెందుకు మేము కలుస్తాం అంటున్నారు ఎవరు ఇక్కడ ఆపి బలవంతంగా ఇచ్చేస్తున్నారు. ఈ 2 కాక 3 ఈయన పార్ట్నరు బీజేపీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నరో కాదో మాకు తెలియదు ఇద్దరైతే కలిసే ఉన్నాను టెక్నికల్ ఆయనేమో వీళ్ళందరికీ సపోర్ట్ చేయడం మాకు ఏం పని లేదా మేము సొంతంగానే మేమే వస్తామా ఆయన అంటారు. వీళ్ళందరూ కలిసి చేస్తున్నది మాత్రం జనాన్ని ఫూల్ చేయాలని ట్రై చేస్తున్నారు అనేది ప్రజలు గమనించాలి గమనిస్తున్నారు. అండ్ ఇది మీ టీవీలోకి ఏమైనా టీఆర్పీ రేటింగ్స్ ఇది పనికొస్తుందేమో కొంచెం 2 రోజుల పాటు ఉంది అని, కానీ సీరియస్గా చూస్తే మాత్రం అన్యాయమైన ధోరణి మరి అదర్ స్టేట్స్లో అదర్ కంట్రీస్లో ఇంత ఘోరంగా అయితే ఉంటుందని నేను అనుకోను. దేనికన్నా ఒక సీరియస్ అది అజెండా ఎస్ ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిలో ఏమన్నట్టే పాయింట్అవుట్ చేయొచ్చు, లేదా మేము గతంలో ఇది చేసామని ఏదన్నా చెప్పచ్చు. చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఇది పొరపాటు అని చెప్పడానికి ఏం లేదు. ఈ 2 లేనందువల్ల ఇంకో పక్క 2 నెలల్లో ఎన్నికలు వస్తాయి, మేము రెడీ అవుతున్నాం ఎల్లుండి నుంచి
గడప గడప కార్యక్రమంతో మొదలుపెట్టి ప్రజల మధ్య ఆల్రెడీ ఉన్నాం, మరింత గడప లోపలికి వెళ్తున్నాం ప్రతి చోట. ఇది దీన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాగే క్యాలెండర్ పెట్టుకొని నెలకు రెండో మూడో కార్యక్రమాలు జరుగుతున్నాయి. పథకాలు, డీబీటీలు, ఇళ్లలోకి బటన్ నొక్కుతున్నారు సీఎం గారు, ఖాతాల్లోకి, తల్లుల ఖాతాల్లోకి, ఈ కుటుంబ యజమానురాలి ఖాతాలోకి డబ్బులు వెళ్తున్నాయి. వీటిని తట్టుకోలేకపోతున్నారు. గతుకొని వారం రోజులు, మొన్న కొద్ది రోజులు ఒకటేదో క్రియేట్ చేశారు, అవాంఛనీయ సంఘటనలు కొన్ని అక్కడక్కడ ఐసోలేటెడ్ జరిగితే అది జనరలైజ్ చేశారు, అంతకుముందు పరీక్షలు అన్నారు. ఇందులో ఏది వాళ్ళ హయాంలో ఇంకా ఘోరంగా జరిగినవి ఇప్పుడు కంట్రోల్ అవుతున్నాయి. అయినా సరే తీసుకోవడం ఒక వారం ఆ సీజన్ అయిపోతుంది. ఈలోగా నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ గారు ఒక టూర్ వెళ్తాడు, మళ్ళీ ఆయన ఒక నెల రెస్ట్ తీసుకుంటారు, ఈయన రెండు రోజులు వెళ్తాడు. ఇది నడుస్తుంటుంది. ఆ మీడియాలో బ్యానర్ ఐటమ్స్ వస్తుంటాయి, మీరు మమ్మల్ని అడుగుతుంటారు, మేము సమాధానం. సార్ 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 జగన్ సింహం కాదు, పిల్లి భయంతో అందరి కాలు పట్టుకున్న వ్యక్తి జగన్ చంద్రబాబు. ఏమైనా అనొచ్చు, ఆయన ఆయన అనగానే వేయడానికి ఈనాడు మా సీఎం గారు చెప్పినట్టు ఆ నాలుగు పత్రికలో మీడియా ఉంది కదా, అదృష్ట చతుష్టయంల పార్టీ ఏదైతే ఈనాడు ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ 5 బ్రాండెడ్ అక్కడే కార్యక్రమాలు. నిన్న ఆయన టీవీ 5 ఇక్కడికి రాదు కదా, రాని ఆఫీస్కి వెళ్ళారంటే అదే అనుకున్నాం. వెళ్ళి ఒక గంటన్నర అందరినీ పరిచయం చేసుకున్నారంటే టీవీ 5 యజమానిని ఫస్ట్ టైం పరిచయం చేసినారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు యజమానిగా పరిచయం వేరేమో అనుకున్నాం. మరి ఏబిఎన్ కూడా వెళ్తారేమో తెలియదు. మేము సార్ మళ్ళీ చెప్తున్నాం, మేము సాక్షి మాది చెప్పుకుంటాం, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకున్నాం, మేము బ్యాలెన్స్డ్గా ఉంటాం. మీకు ఆ ధైర్యం కూడా లేదు ఈ పత్రికలకు, ఆ ధైర్యం లేదు. కానీ అజెండా వాళ్ళు ఫిక్స్ చేస్తారు, ఎక్కడో ఏదో జరిగిన దాన్ని తీసుకొచ్చేసి దాన్ని ఇమ్మీడియట్ వీడు బ్యానర్ చేయడం, దానికి ఆయన వరలరామయ్య ఇంకోరో ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఈ మధ్య అతను కనపడట్లే, బూతులు తిట్టేవాడు కూడా కాదు కాదు ఎవరో బూతులు తిట్టే అతను తన ఏమయ్యాడు తెలియదు. వాళ్ళు మాట్లాడతారు, తండ్రి కొడుకులు ఇద్దరు ట్వీట్లు పెడతారు, రెండు ట్వీట్లు మూడు, ఆ తర్వాత ఇమ్మీడియట్ అక్కడికి ఒక యాత్రని బయలుదేరుతారు. ఇవి ఇవి వీటిని ఎట్లా చేయాలనేది డిఫెన్సివ్లో గవర్నమెంట్ పడేయాలనేది అపోజిషన్ బాధ్యత అని వాళ్ళు అనుకుంటారు. ఇదేమన్నా రెస్పాన్సిబిలిటీ అయితే కాదు, మీడియా హైప్ కోసమో రెండు రోజులు దీనికోసమో చేస్తే ఎస్ కరెక్ట్. బట్ దాన్ని జనం హర్షించరని రిపీటెడ్గా చెప్తున్నారు. 19 ఎలక్షన్స్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో చెప్పారు, అయినా సరే వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఆ పుట్టుకతో వచ్చింది, పుడకలతో పోతుందని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వీళ్ళ విషయంలో అయితే అదే జరుగుతుందని అనిపిస్తుంది.